एव्रीवन वेलकम इवा स्पेशल रेस्टोरेंट स्टाइल टेस्टी टेस्टी हैदराबादी चिकेन दम बिर्यानी बिर्यानी ने मनम इंट्लोने सिंपल गा ऐज इट इज रेस्टोरेंट टेस्ट बिर्यानी ने मनम प्रिपेयर चेसुकोवच्चु अदेलागो इप्पुडु चूद्दाम बिर्यानी कोसम नेनु 1 केजी बिर्यानी कट चिकेन नी इला गाट्लु पेट्टि तीसुकुन्नानु इला गाट्लु पेट्टि तीसुकोवडं वल्ल चिकेन की मसाला पट्टी चिकेन चाला टेस्टी गा उंटुंदी इप्पुडु चिकेन मारिनेशन चेसुकुंदामु ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు నాలుగు యాలకులు ఐదు ఆరు లవంగాలు ఒక స్టార్ ఒక మేస్ ఒక బ్లాక్ స్టోన్ ఫ్లవర్ 2 inches సినిమన్ స్టిక్ 1 teaspoon షాహీ జీరా 2 tablespoons సాల్ట్ 1/2 teaspoon టర్మరిక్ పౌడర్ 2 tablespoons కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 2 tablespoons కొరియాండర్ పౌడర్ 1 tablespoon గరం మసాలా 1 teaspoon జీరా పౌడర్ 1 teaspoon పెప్పర్ పౌడర్ 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ 1 lemon జ్యూస్ 1/2 cup ఫ్రైడ్ ఆనియన్స్ 1 tablespoon చికెన్ మసాలా పౌడర్ 1 tablespoon బిర్యానీ మసాలా 1/2 cup చాపడ్ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ 2 green chilli స్లైసెస్ 1 teaspoon ఘీ 200 ml ఫ్రెష్ కర్డ్ 1/4 cup ఆయిల్ ఈ మసాలాస్ని బాగా మిక్స్ చేసుకొని చికెన్కి బాగా అప్లై చేయాలి ఇలా అప్లై చేసుకున్న చికెన్ని కుదిరితే ఎంటైర్ నైట్ మీరు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి అప్పుడే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది కుదరకపోతే అట్లీస్ట్ 2-3 hours అయినా మ్యారినేట్ చేసుకోండి బిర్యానీకి మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాము రైస్ మెజర్మెంట్ 1:3 ratio 1 cup రైస్కి 3 cups వాటర్ తీసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి 2 బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు స్టార్ మరాఠీ మొగ్గ మేస్ బ్లాక్ స్టోన్ ఫ్లవర్ గ్రీన్ కార్డమమ్ 1 teaspoon షాహీ జీరా 1 tablespoon సాల్ట్ 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ 1 teaspoon ఆయిల్ ఇక్కడ నేను 3 cups పాత బాస్మతి రైస్ని 1 గంట సేపు నానబెట్టుకున్న రైస్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ మనం రెగ్యులర్ సోనా మసూరి రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి 2 green chilli స్లైసెస్ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ 1/2 lemon జ్యూస్ యాడ్ చేసుకొని రైస్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి ఈలోపు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా అడుగు మందంగా ఉన్న బిర్యానీ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న చికెన్లోకి 50 ml రైస్ బాయిలింగ్ వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా చేయడం వల్ల బిర్యానీ కుక్ చేసేటప్పుడు చికెన్ మాడిపోకుండా ప్రాపర్గా కుక్ అవుతుంది ఈ చికెన్ మీద 60% కుక్ రైస్ని ఫస్ట్ లేయర్గా యాడ్ చేసుకుందాము 60% అంటే 50% పైన కుక్ అయి ఉండాలి ఈ రైస్ మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 teaspoon ఘీ యాడ్ చేసుకుందాము ఇంకో 5 minutes కుక్ అయితే 75% కుక్ అవుతుంది ఆ రైస్ని మనం సెకండ్ లేయర్గా యాడ్ చేసుకుందాము ఇలా రైస్ని లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసుకుంటూ లేయర్స్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఘీ సాఫ్రాన్ మిల్క్ ఆయిల్ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేస్తూ బిర్యానీని కుక్ చేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది ఇంకో 5 minutes కుక్ అయిన తర్వాత రైస్ 90% కుక్ అవుతుంది ఈ రైస్ని మనం థర్డ్ లేయర్గా యాడ్ చేసుకుందాము ఇలా రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేడి పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు అలాగే 1/4 cup ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ ఇలా అంచుల వెంట యాడ్ చేసుకుందాము కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని లిటిల్ ఘీ 1/4 teaspoon గరం మసాలా స్ప్రింకిల్ చేసుకుందాము చాపడ్ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ అండ్ 50 ml రైస్ బాయిల్డ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి దమ్ బయటకు పోకుండా ఇలా టిష్యూస్ని కవర్ చేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి లిడ్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఇలా స్టీమ్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్ మీద 8-10 minutes బిర్యానీ పాట్ అన్ని సైడ్స్ మార్చుకుంటూ ఒక్కో సైడ్ 2 minutes కుక్ చేసుకోవాలి ఆ తర్వాత 10-15 minutes లిడ్ ఓపెన్ చేయకుండా అలాగే ఉంచేయండి 15 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ ఇంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది ఈ మెథడ్ని ఫాలో అయ్యి బిర్యానీ చేస్తే పక్కా రెస్టారెంట్ టేస్ట్ గ్యారంటీ అండి మీకు నచ్చిందా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి
अलागे मरेन्नो इलांटे सिंपल क्विक टेस्टी रेसिपीज़ कोसम चैनल नी सब्सक्राइब चेसुकोंडी. थैंक्स फॉर वाचिंग. हैव ए नाइस डे.